హాయ్ వియర్స్ అందరికీ నమస్కారం ఇవాళ మరొక తమాషా కథతో మీ ముందుకు వచ్చాను కథ తినాలి రామకృష్ణుడికి సంబంధించింది చాలా ఫన్నీగా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు తినాలి రామకృష్ణుడు మన రాయలవారి ఆస్థానంలో కవి అని మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఏం చేశారంటే ఆ ఊరి ప్రజలందరూ వచ్చి అయ్యా ఎలుకల బిడద ఎక్కువైంది దయచేసి దీనికి ఏమైనా తరుణోపాయం చూడండి అంటే ఇంటికి ఒక పిల్లిని తెప్పించాడు అందరికి ఇచ్చాడు ఈ పిల్లిని పెంచుకోండి మీరు ఆ పిల్లికి పెంపకానికి అయ్యే ఖర్చు నేనే నెలకు వంద రూపాయలు ఇస్తాను వాటితో ఎంచక్క పాల్గొని దానికి పోయండి జాగ్రత్తగా పెంచండి ఒక ఆరు నెలల తర్వాత నేను ఏ పిల్లి అయితే బలిష్టంగా తయారవుతుందో అందంగా ఉంటుందో దానికి బహుమతి కూడా ఇస్తానని ప్రకటించాడు అందరూ సంతోషంగా పిల్లిని ఇంటికి తీసుకుపోయారు మనిషికి ఒక పిల్లి రాజుగారు తేనారామకృష్ణుడు కూడా ఒకటిచ్చాడు తేన రామకృష్ణుడు పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళిన తర్వాత అతనికి అధిక సంతానం ఇచ్చేటువంటి అరకొర జీతంతో పాపం కుటుంబం గడవడం లేదు అందుకని ఏం చేశాడు ఆ వంద రూపాయలు కూడా తన ఖర్చులకే వాడుకోవడం మొదలుపెట్టాడు పిల్లికి తెచ్చినటువంటి మొదటి రోజే ఒక ఉపాయం ఆలోచించాడు ఏం చేశాడంటే బాగా మరగబెట్టినటువంటి పాలన ఒక గిన్నెలో పోశాడు పిల్లిని తాబిష్ దాబిష్ అని పిలవగానే పిల్లి వచ్చింది ఆ యొక్క గిన్నెలో మూతి పెట్టింది నాలిక సుర్రుమని కారణంతో అని భయంకరంగా అరిసి అక్కడి నుంచి వారిపోయింది పాపం మా నాలుక గాలి దానిపై మచ్చలు కూడా ఏర్పడ్డాయి అప్పటి నుంచి ఒట్టు పిల్లి పాలను చూస్తే పారిపోవడం మొదలుపెట్టింది దానికి చల్లగా చేసిన పాలు పోసినా కూడా ఆ యొక్క గత అనుభవం దృష్ట్యా పాలను చూడంగానే భయంతో పారిపోవడం మొదలుపెట్టింది ఇక మూడు నెలల తర్వాత రాయల వారు మనం ఇచ్చినటువంటి పిల్లిని అందరు ఎట్లా పెంచుతున్నారు ఏది బలిష్టంగా తయారైందో ఒక్కసారి మీరు పర్యవేక్షించండి అని చెప్పి కొంత ఒక టీంని ఏర్పాటు చేసి పంపించాడు వారు ఇల్లు తిరుగుతున్నారు రామయ్య ఇంటికి వచ్చారు బాగుంది నీ పిల్లి అన్నారు సోమ ఇంటికి వచ్చేసరికి ఇంకా అందంగా తయారైంది బాగా బొద్దుగా మెచ్చుకున్నారు తిన రామకృష్ణ ఇంటికి వచ్చారు ఏమయ్యా నీ పిల్లేదని అడిగారు ఆ ఉన్నది అన్నాడు ఎక్కడుంది తీసుకురా అంటే పిలిచాడు అది రావడం లేదు ఆ రూమ్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చాడు దాన్ని బక్కగా ఎముకల గూడు ఆస్తి పజనలా ఉంది ఆ ఇదేంటయ్యా నెలకు వంద రూపాయలు ఇస్తున్నాడు మన రాయల వారు ఏం చేసావు దీనికి అసలు సరిగా పాలు పోస్తున్నావా తిండి పెడుతున్నావా అంటే అయ్యా నేను పాలు పోస్తే అది పాలే తాగడం లేదు అని చెప్పాడు పిల్లి పాలు తాగకపోవడం ఏంటయ్యా మరీ విడ్డూరం కాకపోతే తీసుకురా అనగానే ఒక గ్లాసులో పాలు తెచ్చి గిన్నెలో పోశాడు వాళ్ళ పిల్లిని తీసుకెళ్ళి ఆ గిన్నె ముందర నిలబెట్టారు అది పాలు అని చూడగానే అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టింది మళ్ళీ దాన్ని ఎంబడి పరిగెత్తి పట్టుకొని వచ్చేది ఎందుకంటే వీక్ ఉన్నది బాగా ఉరకలేకపోతుంది దాన్ని బలవంతంగా దాని మూతి అందులో గిన్నెలో కూర్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను గీకి పెట్టి మరీ పారిపోయింది ఆశ్చర్యపోయారు అరే పాలు తాగని పిల్లి కూడా ఉంటుంది ఆ ప్రపంచంలో అనేది వాళ్ళకు మొదటిసారి తెలిసింది రాయలవారి దగ్గరికి వెళ్ళిపోయారు అయ్యా సోమయ్య పిల్లిని చూసాం బాగుంది రామయ్య పిల్లి ఇంకా బాగుంది ఆయన మీరిచ్చే వందకు తోడుగా ఇంక ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు దాస్తున్నారు చాలా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి పిల్లలు కానీ ఒక్క తినారామకృష్ణ ఇంట్లోనే ఎముకల గుడులాగా ఉంది అది అస్థిపంజనంలాగా అని చెప్పారు అరే అట్టెట్లా అంటే అది పాలు తాగడం లేదు ప్రభు అన్నారు అట్లెట్లా పాలు తాగదు పిల్లి అని చెప్పి ఆస్థాన వైద్యుని పట్టుకొని రాయలవారే స్వయంగా వచ్చారు ఏమైనా తినాలని నీ పిల్లిని తీసుకురాని తీసుకొచ్చాడు ఆ వైద్యుడు ఆ పిల్లి యొక్క నోటిని తెరిచి నాలుకను చూసి రాయలవారి చెవిలో గుసగుసగా చెప్పాడు ఏం లేదు వీడెప్పుడు వేడి పాలు మసలిన పాలు తాగించండు దీంతో భయపడే అది దాగుతులేదని ఇప్పుడు రాయల వారు నిజం చెప్పు అనగానే జరిగిన విషయం చెప్పాడు పూస నిజంగానే వైద్యుడు చెప్పినట్టే నేను వేడిపాలు పోసిన సార్ అసలు మీరు ఇచ్చే జీతం నాకు సరిపోతలేదు ఈ వంద రూపాయలు నా పిల్లలకే సరిపోతలేదు అందుకే ఇంకా పిల్లికి ఏం పోయాలి సార్ అన్నాడు ఈ విషయం మీద నాతో సూటిగా చెప్తే నీకు అప్పుడే పిల్లిని నివసించిన అని చెప్పి ఆ పిల్లిని తర ఇచ్చి మన అంతపురానికి తీసుకపోవడం అని చెప్పి అరే ఇప్పటి నుంచి నీ జీతం ఐదు వందలు వరహాలు పో అని చెప్పి వెళ్ళిపోయిందిగా ఆ తర్వాత కొద్ది రోజులకు రాయల వారికి దేశ రాజులు యుద్ధానికి వస్తారు అనే వర్తమానం అందింది అప్పుడు ఇంటికొక గుర్రాన్ని ఇచ్చాడు ఇంటికొక గుర్రాన్ని ఇచ్చి ఈ గుర్రాన్ని ఎవరైతే ఏపుగా బలిష్టంగా మేపుతారో దృఢంగా తయారు చేస్తారో వాళ్ళకు ఒక బహుమతి అని చెప్పి నెలకు ఐదు వందల వరహాలు ఇస్తుండు పెంచే వాళ్ళకు అట్లా రామకృష్ణుడికి కూడా ఒక గుర్రం ఇచ్చాడు దీన్ని ఈసారి బాగా మంచే పెంచు అని చెప్పాడు పెట్టి రామకృష్ణుడు చిత్తం ప్రభు అని తీసుకుపోయాడు ఆ గుర్రాన్ని తీసుకుపోయి తన యొక్క రూమ్ లోపల ఒక చీకటి గదిలో అర్రలు అందరు మునుపు మన చిన్నతనంలో ఒక అర్ర లోపల వేసి బయట నుంచి గొల్లెం పెట్టి తాళం వేసేసిండు దానికి ఒక చిన్న కన్నం చేసిండు ఆ గోడకు దానికి అసలు కిటికీలు వెంటిలేటర్లు ఒక రంధ్రం పొడిచిండు పొడిసి ప్రతిరోజు మధ్యాహ్నం టైం లోపల ఒక పిడికెడు గడ్డి మాత్రమే అందులోకి వెళ్ళి కన్నంలోకి వెళ్ళి దానికి అందిస్తాడు అది ఆవురు ఆవురు అని పాపం ఆకలి మీద ఉంటుంది ఆ పిడికెడు గడ్డిని పీక్కొని పీక్కొని తిని పాపం నీరసంగా కూర్చుండిపోద్ది ఇది దాని దినచర్య దానికి ఆ రూమ్ తీసేది లేదు దాన్ని బయటికి తీసుకొచ్చేది లేదు మొత్తం బక్క చిక్కి ఆస్తి లెక్క అయిపోయినాయి బటులు ఎప్పట్లాగనే గుర్రం ఇచ్చినాక ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ పర్యవేక్షిద్దామని అని ఇల్లు ఇల్లు అన్ని గుర్రాలను పరిశీలించారు చాలా బాగా మేపుతున్నారు గుగ్గిలు పెడుతున్నారు దానాగా చాలా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి గుర్రాలు సంతోషపడ్డారు తిన రామకృష్ణ ఇంటికి వచ్చారు నీ గుర్రం ఏది అన్నారు ఆ రూమ్లో ఉంది అన్నాడు తలుపు తలుపుది అన్నారు అమ్మోనింది అది చాలా డేంజర్ అన్నాడు ఆ గుర్రం డేంజర్ ఏమన్నా పులే అనయ్య అది సింహమా ఏమో డేంజర్ అంటామంటే ఇక తాళమిత్త మీరెత్తిపోయి చూడుపోరు అన్నాడు వాళ్ళకు భయం పట్టుకున్నది అమ్మ ఏంది మరి ఆ గుర్రం గిట్ల పొగరా కొంపదీసి తన్ని పారిపోద్దామ్ మమ్మల్ని తలుపు తీయంగానే అని భయంతో లేదు లేదు కట్టెట్టు ఉంటుంది మరి దాన్ని చూడాలని మేము పర్యవేక్షించాలి కదా అంటారు అంటే ఇగో ఈ గోడకు ఒక కన్నం ఉంది నాకు దాన్ని దగ్గరికి పోయే దమ్ము లేకనే ఈ రంధ్రంలోకి వెళ్ళి రోజు ఆహారం పెడతా అవసరమైతే తలకెళ్ళి చూడు రి అన్నాడు అప్పుడు ఆ బట్టలు భయం భయంగా ఒకటి ఇట్లా దూరంకెళ్ళి దూరంకెళ్ళి ఒక కన్ను ఇట్లా చూసిండు ఏం కనిపిస్తారు చీకటి లోపల గుర్రం ఏదో అస్పష్టంగా కనిపిస్తుంది పాపం మనకి భయమైంది ఏమన్నా నేను చూడా అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళాడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం లోపల ఒక మంచి వీరుడు అని పేరు ఉన్నటువంటి ఒక ముస్లిం ఆయనను పంపించాడు ఆయన వచ్చాడు తిన రామకృష్ణని ఏదో ఆయన గుర్రం అంటే ఇగో తాళం ఇస్తా పోయి సుడుపో నాకు అందులోకి వచ్చే దమ్ములేదన్నాడు సరే గుర్రం ఏమన్నా పులిసింహం సింహం లేక భయపడిస్తున్నావు అంటాడు చూడుపోండి మీరు అంటాడు ఆయనకు కూడా కొద్దిగా భయం వేసింది ఏ ఉంటుంది మరి నువ్వు కూడా రావాలంటే నేను రాను అంటాడు మరి ఎట్లా చూడాలి దాన్ని అంటాడు ఇక ఒక టార్చ్ లైట్ తీసుకో వాళ్ళ ఒక దీపం తీసుకొని చూడు అలా అవసరమైతే ఆ కన్నం వెళ్ళి చూడు చాలా బలంగా ఉన్నది నా గుర్రం అంటాడు ఈ సైన్యాధికారి ముస్లిం అయిన తన యొక్క తలను మెల్లగా ఆ యొక్క కన్నం లోపల దూర్చి లోపలికి తల పెట్టి ఇట్లా చూసిండు అదే టైంకు రామకృష్ణుడు రోజు ఆహారం వేస్తాడు ఇతడు ఇట్లా తన యొక్క తల పెట్టగానే ముందు ఆ గడ్డం పోయింది కిందికి ఆ గడ్డంను చూసి అది గడ్డిగా భ్రమించింది గుర్రం పాపం టక్కని ఆ గడ్డాని తన నోటితో బట్టి పీకడం మొదలుపెట్టింది ఈయన బచావో బచావ్ అరే క్యాహోగా అరే అరే నీ గుర్రం పిచ్చిదా ఇట్లా పట్టుకున్నది నా గడ్డం బచావ్ బచావంటే పాపం అది లాగుతుంటే రెండు మూడు ఇంటికి వెళ్ళి బ్లడ్ వస్తుంది ఆయనకు దిక్కు పాపం ఎంబడే పక్కన ఉన్నటువంటి మంగళయన బిల్స్కి టక్కని అది మధ్యలో కట్ చేసిండు గడ్డం వాడు వచ్చి కత్తెరతోటి అమ్మ బచిగాయ అని చెప్పి ఆయన బయటకు వచ్చిండు అమ్మో నీ గుర్రం చాలా డేంజర్ ఉన్నది అన్నాడు మరి అందుకే కాదని లోపలికి ఉందని రామకృష్ణ అన్నాడు రాజ్ దగ్గరకు పోయి చెప్పిండు ఆయన ఆ ముస్లిం సైన్యాధికారి నిజమే వాని గుర్రం చాలా డేంజర్ ఉన్నది సార్ నాకు ఈ గడ్డాన్ని పీక్ పారించి జరైతే తలకాయ లోపల పడుతుండే అన్నాడు ఈయన ఆశ్చర్యపోయాడు అరే గుర్రం ఏంది అంత క్రియలుగా ఉండడం ఏంది ఇది విచిత్రం సరే ఇట్లా కాదని చెప్పి ఒక పది మంది బలవంతులైన భటులను తీసుకున్నాడు సైన్యాధికారిని తీసుకున్నాడు తనే స్వయంగా చూస్తా అని చెప్పి ఆ తాలపు చేతి రామకృష్ణుడు తాలపు చేతి ఇచ్చిండు తాళం ఓపెన్ చేసిర్రు మెల్లగా తలుపు తీసిర్రు అందరు ఇట్లా ఈటెలు పట్టుకొని రెడీ ఉన్నారు బాణాలు ఈటెలు అన్నీ పట్టుకొని ఆయుధాలతోటి తీసి చూసే వరకు గుర్రం మొత్తం అస్థిపంజరం లెక్క ఎముకల లెక్క ఉంది అది నిలబడలేకపోతుంది ఇట్లా కాళ్ళు వణుకుతున్నాయి బాగా కోపం వచ్చింది రాయల వారికి ఏంటిది అన్నాడు ఆ ఏం చేయమంటారు సార్ నాది బహు సంతానం మీకు తెలుసు కదా మీరు ఇచ్చే పైసలు నా పురాలకే సరిపోతలేవు ఇంకా గుర్రాన్ని ఏం చాలని నేను అంటాడు అప్పుడు మళ్ళీ తల పట్టుకున్నాడు రాయలవారు అరే ఏమున్నావు అయ్యా నువ్వు ఇంకొక ఐదు వందల వరహాలు పెంచండి గుర్రాన్ని తీసుకుపోయి మన గుర్రపుచారాలు కట్టేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు సో ఈ రకంగా తెలాల రామకృష్ణుడు తన యొక్క వింత చేష్టలతో అందరినీ వినోదం కలిగిస్తూ అందరికీ హాస్యాన్ని పంచేవాడు